Everest Srikaram base camp lo tappipoyina engineer neelima aachuki labhyamaindi. Aame kshemanga unnatlu satellite phone dwara aame tandri shaurayaku samacharam andinchindi. Metro TV kuda aame kshema samacharanni andinchindi. Aneka prashnalaku aame samadhanam cheppindi. India raavadaniki maro 3-4 rojula samayam padutundani neelima telipindi. Eduguru sabhyula brundamlo andaru kshemanga unnatlu aame Metro TV ki telipindi. మొత్తం 21 మంది కదా మీరు వెళ్ళింది 7 మెంబర్స్ టీమ్ ఆ నేను వెళ్ళింది ఓన్లీ 7 మెంబర్స్ టీమ్ ఓకే 7 మెంబర్స్ టీమ్ ఆ మేము ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి కొంచెం దూరంలో ఉండగా ఎర్త్క్వేక్ వచ్చింది 7.8 రిక్టర్ ఎర్త్క్వేక్ వచ్చింది బాగా ఎఫెక్ట్ అయింది మేము ఇంకా దాని తర్వాత ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చాలా హెవీగా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు హెలికాప్టర్స్ అన్ని తీసుకొస్తున్నారు డెడ్ బాడీస్ దాని తర్వాత ఇంజర్డ్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు సో అందుకని ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ప్రయారిటీ కూడా ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు మీ టీమ్ లో ఏడుగురు మెంబర్లు ఎవరెవరు ఉన్నారు నీలిమా మీ టీమ్ లో ఏడుగురు అందరూ బాగానే ఉన్నాం మేము మొత్తం ఏడుగురేనా మీ టీమ్ లో ఉన్నది మా టీమ్ లో ఏడుగురే ఉన్నాం ఓకే పేర్లు ఏమైనా చెప్పగలుగుతావా అందరు బాగానే ఉన్నాము ఎక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు రింకు అని అహ్మదాబాద్ నుంచి చెప్తాను రింకు అని అహ్మదాబాద్ నుంచి ఒక అమ్మాయి ఓకే మళ్ళీ నేను ఉన్నాను ఓకే మనోజ్ అని చెన్నై నుంచి ఓకే ప్రేమ్ అని చెన్నై నుంచి ఓకే ప్రణవ్ అని దేహరాదూన్ నుంచి ఓకే పప్పా అని బెంగళూరు నుంచి ఓకే భూకంపం వచ్చినట్టు తెలిసింది ఏంటంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చూస్తున్నాం అన్నమాట గ్లేసియర్ తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కనిపిస్తూ ఉండగానే ఆల్మోస్ట్ ఇంకా 4,900 రేంజ్ లో ఉన్నాం కనిపిస్తుంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కనిపిస్తుంది మాకు కనిపిస్తూనే ఉన్నాయి వచ్చేసింది ఎర్త్క్వేక్ కి ప్రాబ్లం లేదు కానీ అంటే జస్ట్ షేక్ అయింది అంతా మొత్తం షేక్ అయింది అని అవలాంటి ఎర్త్క్వేక్ ఏమైందంటే ఎంతో చాలా సేపు స్నో ఉంది కదా స్నో అంతా చిన్నవాడి ఒకటేసారి స్నో అవలాంచ్ దాన్ని అవలాంచ్ అంటారు ఆ అవలాంచ్ వల్ల ఎంతో మంది చనిపోతారు అక్కడ ఇంకా గ్లేసియర్ కూడా కొంచెం స్ప్లిట్ అయింది గ్లేసియర్ లోపల అలా పడి కొంతమంది చనిపోతారు ఫస్ట్ ఏంటంటే 300 రెస్క్యూ చేస్తున్నారు ఓకే అంటే మీ కళ్ళ ముందు డెడ్ బాడీస్ అన్ని తీసేస్తున్నారు ఎందుకంటే మీ కళ్ళ ముందే జరిగిందా ఇదంతా మా కళ్ళ ముందే జరిగింది ఈ అంతా అప్లోడ్ కూడా చేసేసారు అంతా యూట్యూబ్ లో అంతా అప్లోడ్ చేశారు చాలా మంది నా దగ్గర ఒక వీడియో ఉంది అది అదేంటంటే జస్ట్ రెస్క్యూ చేస్తున్నారు అనమాట డెడ్ బాడీస్ ఒక ఒక ప్లేస్ ఉంది సెరుచి అని ఓకే ఆ ప్లేస్ కి తీసుకొచ్చారు డెడ్ హెలికాప్టర్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్లే హైటెక్ కొద్ది ఎయిర్ ఉండదు కదా ఓకే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది ఎయిర్ ఉండదు సో ఆ హెలికాప్టర్ రిజల్ట్ తొందర తిరగలేము అనమాట ఫాస్ట్ గా తిరగలేవు ఓకే దానివల్ల ఏంటంటే మాక్సిమం 3 or 4 మెంబర్స్ బేస్ క్యాంప్ నుంచి రాగలుగుతారు కిందకి హెలికాప్టర్ తోటి ఓకే మెల్లమెల్లగా వీళ్ళు పెంచుకున్నారు హెలికాప్టర్స్ పవర్ హెలికాప్టర్స్ యూజ్ చేసి 3 or 4 మెంబర్స్ ని మెల్లమెల్లగా దించుకున్నారు కిందకి ఓకే చాలా ఆ ఏరియా నుంచి 25 మెంబర్స్ తీసుకొస్తున్నారు ఓకే మీ టీమ్ కి ఏమైనా హెల్ప్ చేయడానికి వచ్చారు ఏమైనా అఫీషియల్స్ మా టీమ్ కి మేము అడగం కూడా అడగలేదు అఫీషియల్ ఏం హెల్ప్ ఏం అడగలేదు మేము ఇక్కడ మా టీమ్ చేసుకోవాలి మా టీమ్ ఏం కాలేదు కూడా అంటే కానీ ఎక్స్పీరియన్స్ చేశాం రోజు ఏ రోజు నుంచి అయితే 7.8 కి ఫస్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి వస్తూనే ఉన్నాయి దాని తర్వాత ఒకసారి అయితే 6.9 రిక్టర్ కొత్త ఫ్రెష్ ఎర్త్క్వేక్ కూడా వచ్చింది రామ్సే 20-75 కిలోమీటర్స్ ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే సిగ్నల్స్ అన్ని కట్ అయిపోయినాయి ఓకే సిగ్నల్స్ లేవు అన్ని టెలికమ్యూనికేషన్ దగ్గర నుండి మొత్తం రోడ్స్ కూడా పోయింది కొన్ని కొన్ని చోట్ల అయితే మేము వచ్చిన బ్రిడ్జెస్ అన్ని పోయింది వేరే బ్రిడ్జెస్ తీసుకోవాలి లాంగ్ రూట్ తీసుకోవడము ఇలా కూడా చేసాము ఓకే కాకపోతే ఇది పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ మంది చాలా సేఫ్ గానే ఉన్నారు ఓకే ఇప్పుడు మీరు కిందకి దిగుతూ వస్తున్నారు మీరు ఓకే ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అంటున్నారు మీరు పూర్తిగా కిందకి రావడానికి నేపాల్ వరకు వచ్చి ఇండియాకి రావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటున్నారు ఇండియా రావడానికి
కొంతమంది ఏమని చెప్తున్నారంటే కాఠ్మండూ సెట్ అయితే తెలుసా, కాఠ్మండూలో 3 లక్ష టూరిస్ట్ స్టాండర్డ్ అవుతారని చెప్తున్నారు. ఓకే, సో అక్కడ కాఠ్మండూకి వెళ్ళిన తర్వాత ఓన్ కన్ఫర్మ్ టికెట్ ఉన్న వాళ్ళకి కాఠ్మండ్ రావడానికి ఎంత టైం పట్టింది పట్టవచ్చు మీకు? ఈ రోజు నాంసీ చేస్తాము, నాంసీ తర్వాత రేపు 29 సో ఇప్పుడు ఎలాంటి మీ బ్యాచ్ లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, కాకుంటే మీరు చూసుకుంటూ వచ్చే ప్లేస్ అన్నిటిలో కూడా హెవీ డ్యామేజ్ ఉంది. హెవీ డ్యామేజ్ ఉంది, అన్ని ఇల్లులన్నీ కూలిపోయాయి. ఇల్లులే కాదు, స్ట్రాంగ్ పట్టిన లాడ్జెస్ మొనస్ట్రీస్ కూడా కూలిపోయాయి. ఓకే, డ్యామేజ్ అయితే పెద్దగా ఉంది చాలా. అంటే హ్యూమన్ లాస్ కూడా ఉన్నట్టు అనిపిస్తుందా? హ్యూమన్ లాస్ చాలా అయింది, హ్యూమన్ లాస్ ఇంకా ఎస్టిమేట్ చేస్తున్నారు వీళ్ళు. హ్యూమన్ లాస్ చాలా అయింది, కాఠ్మండు చాలా ఎఫెక్ట్ అయింది. కాకపోతే ఈ ఏరియాస్ లో అప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అక్కడ లాంచ్ వచ్చేసి పెద్ద ఆల్మోస్ట్ 10 ఇంచెస్ 12 ఇంచెస్ గా స్నో వచ్చింది. సో ఆ స్నో కింద ఎంతమంది ఉన్నారో మెల్లగా తీస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎవరెస్ట్ వాళ్ళకి చాలా సాధారణ మాత్రం ఉంటారు, అంటే వాళ్ళకి చాలా స్పిరిచువల్ అనమాట, చాలా హోలీ ప్లేస్. అక్కడ ఏంటంటే ఒక డెడ్ బాడీ ఉన్న ఎవరు నెల చేస్తారు మళ్ళీ అక్కడికి, అంటే యూఆర్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు డెడ్ పీపుల్ అని అంటారు. సో ఎగ్రీ ఒక్క శవంగా ఉండకూడదు అనమాట. అందరినీ చేసిన తర్వాత అంతా మళ్ళీ బేస్ క్యాంప్ అంతా ఉంది. అది మళ్ళీ వాళ్ళు బేస్ క్యాంప్ మళ్ళీ చేయడానికి ఒక 3 మంత్స్ పడుతుంది అని చెప్తున్నారు, ఒక 1 మంత్ మినిమం పడుతుంది. సో దాని తర్వాత మళ్ళీ అలౌన్స్ సార్ బేస్ క్యాంప్ కి. ఇప్పుడు మీ టీము అంటే మీ టీం చూసిన ప్రకారం ఇప్పుడు ఈ ఎర్త్ క్వేక్ వల్ల మంచు కరిగి లేదన్నా అంటే వరదల్లాగా రావటం కానీ లేకపోతే అట్లాంటిది ఏమన్నా అనిపించిందా మీకు? మాకు మేము హెవీ స్నోఫాల్ వచ్చింది ఫస్ట్. ఓకే, హెవీ స్నోఫాల్ వచ్చిన తర్వాత మేము నడుస్తూ ఉండగానే వచ్చింది. అప్పుడు మాకు అర్థం కాదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ రీచ్ అవ్వాలంటే ఎన్నో రోజులు ఎవ్రీడే 7 to 8 hours చెక్కింగ్ చేయాలి, పైకి కిందకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి. సో పైకి వెళ్తూ ఉంటే ఆల్టిట్యూడ్ ఫిట్నెస్ అని ఒకటి ఉంటుంది, ఆల్టిట్యూడ్ మౌంటైన్ ఫిట్నెస్ అని ఒకటి ఉంటుంది. సో అందరికి అర్థం కాదు, ప్రత్యేకంగా కూడా మాకు తెలియదు, బాగా కళ్ళు తిరుగుతున్నాయేమో మాకు అంటున్నాం మేము. దాని తర్వాత తెలిసింది లాండ్ స్లైడ్ అవలన్స్ ఇవన్నీ వచ్చిందా తెలిసింది, అది ఎర్త్క్వేక్ కానీ ఇక్కడ ఏం సిగ్నల్స్ లేదు, ఓన్లీ రేడియో మాత్రం ఉంది. వీళ్ళు ఇక్కడ రేడియో పెట్టి చెప్పారనమాట, 7.8 రిక్టర్ పెద్దది నేపాల్ లో ఎప్పుడో 1934 లో 7.6 రికార్డ్ అయింది, దానికంటే పెద్దది అనమాట. అంటే నేపాల్ హిస్టరీలో ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ 7.8 రిక్టర్స్. అప్పుడు వీళ్ళు చెప్పారు ఇది ఎక్కి కాదు, ఇది ఎర్త్క్వేక్ వచ్చింది అని వాళ్ళు అప్పుడు చెప్పారు. ఆ రోజు నుంచి ఎవ్రీడే రాత్రి అవుతారు, రాత్రి అట్లా మెల్లమెల్లగా జరుగుతాను అని మేము సడన్ గా మాకు నిద్రలేదు, సడన్ గా చేస్తాము, ఇంకా లేచి బయట పరిగెడతానే ఉంటాం మేము. ఇప్పుడు ఈ 3 డేస్ గా మీరు ఇండియాకి కానీ లేదా మీ పేరెంట్స్ కానీ కాంటాక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేసావా? అలాంటి ఏమైనా కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా మీకు కానీ మీ టీమ్ మెంబర్లకు కానీ, లేదా అక్కడ ఉన్న పర్వతారోహకులు మీతో ఎవరికైనా కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? కమ్యూనికేషన్ అయితే ఫోన్ లో అయితే నార్మల్ మొబైల్ నెట్వర్క్ పని చేయట్లేదు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు సిగ్నల్ వచ్చింది, ఎల్లరి తిరుగుతుంటే కిందకు వస్తుంటే సిగ్నల్ వచ్చింది ఇక్కడ, లేకపోతే అసలు సిగ్నల్ లేదు. కాకపోతే నేను బాగా వెతికి వైఫై అంతా అసలు ఏది పని చేయలేదు, అన్ని పోయాయి. ఒక చోట మాత్రం ల్యాండ్ లైన్ ఎవరు యూజ్ చేస్తుంటే వాళ్ళు మాకు 150 రూపీస్ పర్ మినిట్ తీసుకున్నారు ఇండియాకి. సో 150 రూపీస్ పర్ మినిట్ తీసుకుంటే మేము వాళ్ళకి కాల్ చేసి, పెద్ద లైన్ ఉండింది అక్కడ కూడా, మేము వాళ్ళకి కాల్ చేసి మా టీమ్ కోఆర్డినేటర్ బెంగళూరు లో ఉన్నాడు అనమాట, ఆయన ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయి, సో ఆయన కాల్ చేసి మేము అందరం సేఫ్ ఉన్నామని నేను చెప్పాము. ఆయన తర్వాత కమ్యూనికేట్ చేశారు అందరి ఫ్యామిలీస్కి, వెతకాలి అంతే. ఓకే, ఇప్పుడు స్లోగా మీరు కింద దిగకుంది, కమ్యూనికేషన్ ఇప్పుడే రిస్టోర్ అవుతుంది, త్వరగా రండి, మీ ప్లేస్ లో చేరుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్. ఓకే.